బీఆర్ఎస్ పార్టీ వెంగళరావు నగర్ మహిళా కార్పొరేటర్ దేదీప్య దాడి ఘటనలో పరస్పరం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. వెంగళరావు నగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యరావు మీద కొందరు మహిళలు మూకుమ్మడిగా దాడి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు తీసివేయాలి అన్నందుకు సదరు బీఆర్ఎస్ కార్పొరేటర్పై కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఫ్లెక్సీల విషయంలో అటుగా కారులో వెళ్తున్న దేదీప్యరావు మీద దాడికి దిగారు. ఈ దాడితో దేదీప్యకు స్వల్పంగా గాయాలయ్యాయి. యూసఫ్గూడ పరిసర ప్రాంతాలతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలు రోడ్డు పక్కన ఉండడంతో వాటిని తీసివేయాల్సిందిగా వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య జీహెచ్ఎంసీ అధికారులకు కంప్లైంట్ చేశారు. ఇప్పటికే దాదాపుగా పలుమార్లు ఆమె కంప్లైంట్ చేశారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి ఫ్లెక్సీలు తొలగించేందుకు జీహెచ్ఎంసీ యంత్రాంగం వచ్చారు. ఫ్లెక్సీలు తీసివేసే సమయంలో అక్కడికి వచ్చిన కొంతమంది స్త్రీలు ఫ్లెక్సీలను తొలగించడానికి వీల్లేదంటూ వారిని అడ్డుకున్నారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు కార్పొరేటర్ దేదీప్యకు జరుగుతున్న విషయం కాల్ చేసి విషయం చెప్పారు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ దేదీప్య వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మహిళలతో మాట్లాడడానికి ప్రయత్నించారు. అయితే వారు ఆమెతో వాగ్వాదానికి దిగారు. తర్వాత దాడి చేశారు. ఈ దాడిలో భాగంగా కార్పొరేటర్ దేదీప్యకు స్వల్ప గాయాలయ్యాయి. తనపై జరిగిన దాడి గురించి దేదీప్య వెంటనే ఆమె భర్త విజయ్ ముదిరాజ్తో కలిసి వెళ్లి జూబ్లీహిల్స్ పిఎస్లో కంప్లైంట్ చేశారు. ఇదే బెంగళరావు నగర్ కు చెందిన కాంగ్రెస్ మహిళా నేత భవానీతో పాటు మరో ముగ్గురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుతో కార్పొరేటర్ దేదీప్యపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.